అది మనం అన్కాష్ చేసుకోవాలి. ఇది ఇది నాకు వచ్చిన చిన్న సందేహం సార్, ప్రశ్న. ఇన్ని ఇన్ని సంవత్సరాల్లో మీరు ఒక కథ విని ఇది ఫలానా యాక్టర్కి సజెస్ట్ చేసిన సినిమాలు అటువంటివి ఉన్నాయి, లేదంటే ఒక ఒక కథ ఒక యాక్టర్ ఒక కథ విని అది చెయ్యాలా వద్దా అని సందేహపడుతున్నప్పుడు మీరు ఇది కథ నీ ఈ కథ నీకు కరెక్ట్గా ఉంటుంది చెయ్యి అన్న అని ఆ సినిమా పెద్ద విజయవంతమైన సినిమా అటువంటి ఎగ్జాంపుల్ ఏమైనా ఉందా? దానికి దగ్గరగా ఉన్నాయి కానీ అలాగ లేదు. ఒక డాడీ అనే సినిమా నాకు వినిపించారు. నేను వినగానే ఇది నాకంటే వెంకటేష్ బాగుంటుంది, చాలా బాగుంటుంది, అతను ఎందుకంటే దీన్ని చాలా రక్తి కట్టించగలడు దాంట్లో బాగా అని అనుకున్నాను. అతను భూపతిరాజ రైటర్, లేదు సార్ ఎవరికి ఇది మామూలుగా ఉంటుంది సార్, మీకైతే కనుక ఇది చాలా వెరైటీగా ఉంటుంది, ఓ ఫ్యామిలీ మ్యాన్గా అది అని. అంటే నేను పోయి జైల్లో కూర్చోవటం అది ఇది ఏదోలా ఉంటుంది అవునంటారు అని అందరూ బాగుంటుంది బాగుంటుంది క్యూట్గా ఉంటుంది బాగుంటుంది చిన్నపిల్లలతోటి మీకు ఎందుకు అని సరే కన్విన్స్ అయ్యారు. ఇది బలవంతం కన్విన్స్ అయ్యాను. రిజల్ట్ కూడా అట్లాగే ఉంది. నేను ఏం మాట అయితే అన్నానో అది వెంకటేష్ నాకు ఫోన్ చేసి బా భలే సినిమా అండి నా మీద ఇంకా బాగాడేదండి అని చెప్పాడు. అవును నాకు నేను చెప్పాను సరే వెంకటేష్ నేను చెప్పాను ఆ సినిమా అది నీ మీద బాగుండేదని అన్నాను. బట్ అలాంటి కొన్ని కొన్ని ఫెయిల్యూర్స్ జరిగింది.